మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామరామ్. నేను మీ సూర్యభాస్కర్. ఈ వీడియోలో మనం సమస్యాత్మక భూములు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాము. అయితే సస్టైనబుల్ హై ఈల్డ్ సాధించాలంటే ఖచ్చితంగా ఈ నేల సహకరిస్తేనే సాధ్యపడుతుంది. కానీ వివిధ కారణాల వల్ల కానీ ప్రధానంగా ఈ సమస్యాత్మక భూముల వల్ల అనుకున్న విధంగా తగిన ప్రొడక్షన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యాజమాన్య పద్ధతుల ద్వారా వీటిని ఓవర్కమ్ అయ్యి అంటే భూసారాన్ని పెంచుకొని సుస్థిర అధిక దిగుబడులను సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి సో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం అంటే మీరు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అదేవిధంగా పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాను. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ కానీ యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. అండ్ తోటి ఫార్మర్స్తో కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అందజేసే ప్రయత్నం అయితే. మొదటగా లోతు తక్కువ నేలలు అండ్ లూజ్ సాయిల్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ నేల లోతు తక్కువగా ఉండటం వల్ల అంటే 30 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉండటం వల్ల వేరు పెరుగుదల తగ్గటమే కాక నీరు మరియు భూసారం పరిమితంగా ఉండటంతో పంట దిగుబడి తగ్గుతుంది. అయితే ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచడానికి ఉప్పు జారుడు అంటాం కదండి, సో వాళ్ళకి అడ్డంగా బోదెలు లేకపోతే కాలువలు కట్టాల్సి ఉంటుంది అనమాట. సో నాగలతో కానీ లేకపోతే బండ్ ఫామ్తో లేకపోతే పారలతో కానీ నిర్మించి పైరును బోదెల మీద నాటితే మంచిది. సో 1 మీటర్ లోతుతోటి 3 సంవత్సరాలకు ఒకసారి మనం పొలాన్ని దున్నిస్తే చాలా చాలా బెటరు. సో వీటితో పాటుగా మనం 1 ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు లేకపోతే ఇంకా వేరే ఇతర సేంద్రియ ఎరువులు ఉంటాయి కదండి, సో అటువంటి వాటన్నిటిని కూడా మనం అంటే ఈ సేంద్రియ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని వేసి మంచి దిగుబడులు పొందే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల గురించి మాట్లాడుకుందాము. అయితే వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంకమన్ను కేవలం 20% కన్నా తక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఇటువంటి ఈ నేలల్లో దిగుబడిని పెంచడానికి ఎకరానికి కనీసానికి మనం 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే మనం తోలుకుంటే కనుక చాలా చాలా బెటర్ ఉంటుంది అనమాట. అయితే చెరువు మట్టిలోని పెద్ద పెద్ద పిల్లలను మనం పగలగొట్టి చేను మొత్తం పైన ఈవెన్గా పలుచగా పడేటట్లుగా భూమిలో కలియదొనుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది మీకు కొంచెం వింతగా ఉండొచ్చు కానీ అంటే నిజానికి ఇసుక నేలలోనైతే చెరువు మట్టిని తోలిన తర్వాత 200 కిలోల బరువు గల రోలర్ను మనం 5 నుంచి 6 సార్లు నడిపిస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆ విధంగా ఇది ఒకవేళ సాధ్యపడుకుంటే కనుక మనం చెరువు మట్టిని తోలించడానికి ముందే మంచిగా లోతు దుక్కులు దున్నించుకొని ఆ పైన కొంచెం మందంగా అయినా పర్లేదు కానీ కొద్దిగా చెరువు బంక మట్టిని మనం తోలుకొని ఆ తర్వాత మంచిగా రోటావేటర్తోని మిక్స్ అయ్యేటట్టుగా మనం చేసుకుంటే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అయితే చెరువు మట్టిని వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే భూమిలో గ్లూటినస్ సాయిల్ పర్సెంటేజ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో అందువల్ల మన భూమికి నీటిని అండ్ అదేవిధంగా న్యూట్రియంట్స్ని విత్హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి సో ఓవరాల్గా మనకి బెటర్ ఈల్డ్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ భూగర్భంలో గట్టి పొర ఉన్న భూముల గురించి మాట్లాడుకుందాము. ఇటువంటి ఈ సమస్యలు ఉన్న భూములను మనం చాలా తేలికగా గుర్తించవచ్చు. అయితే దీనికోసం 1 మీటర్ వరకు వెడల్పు అండ్ అదేవిధంగా పొడవు లోతుని ఒక గుంతని దవి చూస్తే కనుక భూమి లోపల మనకి గట్టి పొర కనబడడానికి కనిపిస్తుంది అనమాట. సో పెద్ద టాటర్తో కానీ లేకపోతే లోతుగా దున్నే నాగళ్లతో కానీ లేకపోతే సబ్ సాయిలర్ లేదా మనకి చిజల్ ప్లౌడ్లు ఉంటాయి కదండి, సో వీటితో మనం దున్నించి ఈ ప్రాబ్లం నుండి మనం ఓవర్కమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవే కాకుండా వీటితో పాటు 1 ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జిప్సం కూడా వేస్తే 10 నుండి 12% వరకు ఈ నేలల నుండి మనం అధిక దిగుబడిని తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ విధంగా చేయటం వల్ల ఈ లోతు దుక్కి ప్రభావం అనేది 1-3 సంవత్సరాల వరకు కూడా మనకి లాభదాయకంగా ఉంటుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్య గురించి మాట్లాడుకుందాము. అయితే మాగాణిలో వరి పంట తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయడం అనంటే ఒక ప్రధాన సమస్య చెప్పుకోవచ్చు అనమాట. అయితే వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే ఈ మట్టి పిల్లలు పెద్ద పెద్దవిగా మనకి ముద్దలు ముద్దలుగా లేస్తాయి. సో అందువల్ల వేసిన పైరు ఏదైతే ఉందో సో ఆ విత్తిన గింజలన్నీ కూడా సరిగా మొలకెత్తకపోవడానికి డెఫినెట్గా ఆస్కారం అయితే ఉంటుంది. సో దానివల్ల మొక్కలు ఆ మొక్కల యొక్క సాంద్రత కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఈ సందర్భాల్లో మొదట మనం మామూలుగా నాగళ్లతోని దున్నిన తర్వాత
ఈ రోటావేటర్ ఉంటుంది కదండి, సో ఆ రోటావేటర్తో అని తేలికగా దున్నితే కనుక పెద్ద పెద్ద పిల్లలన్నీ కూడా పగిలి అది ఆర్తడి పంటలకు అనువైన దుక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల 25 నుంచి 30% వరకు వేరుశనగ లాంటి మనకి ఈ అంటే ఆర్తడి పంటల్లో అధిక దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలాగా వరి కోసిన తర్వాత వేసే వేరే ఇతర ఆరితడి పంటలు ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటికి కూడా ఈ పద్ధతిలో మనం దుక్కి చేయటం వల్ల ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి, సో ఆ విధంగా కూడా మనం ఈ మాగాణిలో మనం ఆరితడి పంటలను కూడా డెఫినెట్గా ఈ విధంగా మనం మంచి దిగుబడిని తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ తర్వాత మనం 5వ పాయింట్ గురించి మాట్లాడుకుంటే కనుక తీవ్రమైన వాలు అంటే మనకి వంపు జారు ఉంటాయి కదండి, సో అటువంటి వాలు కలిగిన భూముల గురించి మాట్లాడుకుందాము. అయితే ఇటువంటి నేలలలో సాయిల్ ఎరోషన్ అనేది అధికంగా ఉండటమే కాక భూసారం తగ్గడంతో పాటు నేల నీటి నిల్వ శక్తి తగ్గి బెట్ట పరిస్థితులు వేగంగా వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. సో ఇది నీళ్లు తక్కువగా లభించే మెట్ట ప్రాంతాల్లో అతి తీవ్ర సమస్యగా పరిగణిస్తుంది. అయితే ఒక 3 నుంచి 4% వరకు వాలు ఉన్న నేలలనైతే వాలుకు అడ్డంగా ఈ కాంట్రూర్ కల్టివేషన్ చేయటం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను గణనీయంగా పెంచుకునే అవకాశం అయితే ఉంది. అయితే కాంట్రూర్ సేద్యానికి వీలు కలిగించేందుకు వంపుకు అడ్డంగా ప్రతి మీటర్ నిలువుకు అంటే 50 నుండి 100 అడుగుల దూరంలో కాంటూరు కీ లైన్లను మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అయితే దీనికోసం ఒక చిన్న గట్టును మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపైన మనం చెట్లను కూడా పెంచుకోవచ్చు, అదేవిధంగా రాళ్ళను కూడా మనం పేర్చుకోవచ్చు అన్నమాట. అయితే పైరు వేసిన ఒక 3 నుంచి 4 వారాల తర్వాత పెద్ద నాగలతోటి ప్రతి 3.5 మీటర్ల దూరంతో ఈ వర్షపు నీరు సంరక్షణ కోసం స్లోప్కి ఎగ్నెస్ట్గా కీ లైన్లు సమాంతరంగా లోతు నాగటి సాలను మనం వేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటి వల్ల మెట్ట పైర్ల దిగుబడి డెఫినెట్గా ఒక 25-30% వరకు పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉందని చెప్పవచ్చు అన్నమాట. సో స్లోప్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కాంటూర్ గట్లను మనం నిర్మించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విధంగా ఈ గట్టు వరద నీటి వేగాన్ని ఆపి నేలలో నీటి నిల్వను పెంచుతాయి. అయితే దీనికి ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో పైరు బెట్టని దీర్ఘకాలం ఎదుర్కొనే వీలుంటుంది. అయితే వీటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రతి మీటరు నిలువుకు మనం ఒక గట్టును కట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో తేలికపాటి నేలల్లో మరియు వార్షిక వర్షపాతం 600 మిల్లీలీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాలను అయితే కాంటూర్ గట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ స్ట్రా గ్రాస్ ఉంటుంది కదండి, సో ఈ అంటే గడ్డితోటి కూడా మనం ఒక రకంగా కాంటూర్ గట్లలాగా వాటికి బదులుగా మనం పెంచుకోవచ్చు అన్నమాట. సో కేవలం ఇదనే కాకుండా బెట్టను తట్టుకొని పశువులు ఎక్కువగా తినని తక్కువ నీరు అవసరమయ్యేటువంటి ఏ ఇతర స్థానిక గడ్డి జాతి మొక్కలను కూడా మనం ఈ వట్టి వేరుకు బదులుగా జీవగట్టు నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా కూడా మనకి చాలా వరకు లాభదాయకంగా ఉంటుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. అండ్ ఇప్పుడు బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రధానంగా చౌడు నేలల గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి పాల చౌడు నేలలు, ఇంకోటి కారు చౌడు నేలలు అన్నమాట. సో వీటి గురించి మనం షార్ట్గా మాట్లాడుకుంటే కనుక చాలా అసంతృప్తిగా ఉంటుంది, అంటే ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో వీటి గురించి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నమాట, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉండే సమస్య అన్నమాట ఈ చౌడు నేలల సమస్య. సో దీని గురించి కానీ ఇంకా ఆమ్ల నేలల గురించి కానీ లేకపోతే సున్నం అధికంగా గల నేలల గురించి కానీ ఇంకా సూక్ష్మ పోషకాల లోపాలు కలిగిన నేలల గురించి కానీ వాటి సవరణల గురించి మనం ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం సబ్సీక్వెంట్గా. సో ఈరోజు ఈవినింగ్ కల్లా నెక్స్ట్ వచ్చేస్తుంది అన్నమాట వీడియో డెఫినెట్గా. సో మనం ఇప్పటికే చాలా లెంగ్త్ అయిపోయింది వీడియో, సో 9 మినిట్స్ కన్నా పైకే వెళ్ళిపోయింది కాబట్టి సో ఇక్కడితో మనం కంక్లూడ్ చేసి దీన్ని ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. డెఫినెట్గా భూసారాన్ని పెంచుకొని మంచి దిగుబడులు తీసుకునే మార్గాల గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకుందాము. సో ఇప్పటికైతే ఇంతేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్స్ రూపంలో పంచుకోండి. సో అవి వేరే రైతులకి ఉపయోగకరంగా ఉండొచ్చు కాబట్టి సో మీ అభిప్రాయాన్ని పంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ, ఉంటానండి, రామ్ రామ్. దిస్ ఇస్ సూర్య భాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై హింద్.